హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయితీపెక్ తెలుగు ఈరోజు మన లేటెస్ట్ షూరి ఏంటంటే క్యాన్వా సంబంధించి అయితే నేనైతే మీకు అయితే కొన్ని సీక్రెట్ కోర్స్ అయితే చెప్తాను అనమాట మీరు ఆ సీక్రెట్ కోర్స్తో ఏం చేయొచ్చు అంటే నార్మల్గా మనం క్యాన్వాలో ఏదైనా డిజైన్ కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే మనకి కొన్ని గ్రాఫిక్ ఇమేజెస్ అయితే అవసరం పడతాయి కానీ ఆ గ్రాఫిక్ ఇమేజెస్ వాడాలంటే మనకి సబ్స్క్రిప్షన్ అయితే కావాలి నేను ఇచ్చే ఆ సీక్రెట్ కోర్స్తో మీరు సబ్స్క్రిప్షన్ లేకుండానే గ్రాఫిక్ ఇమేజెస్ అయితే వాడుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి సీక్రెట్ కోడ్స్ అయితే వాడడానికి నేను క్యాన్వాలో అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కోడ్ అయితే సెట్ చేశాను సెట్ చేసి గ్రాఫిక్స్లో రాగానే నాకు చాలా రకాల గ్రాఫిక్ ఇమేజెస్ అయితే అక్కడ చూస్తే మీరు త్రీ డి ఇమేజెస్ అయితే మనకి ఏది ఒక్కడ కూడా సబ్స్క్రిప్షన్ లేకుండా మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే క్లిక్ చేసి చూస్తే చూసారు కదా నో సబ్స్క్రిప్షన్ మనం ఫ్రీగా అయితే వాడుకోవచ్చు ఇది నెక్స్ట్ సెకండ్ సీక్రెట్ కోడ్ అనమాట మనం ఈ కోడ్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేయగానే మనకైతే ఇక్కడ కొన్ని క్రిస్మస్ సమ్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది నెక్స్ట్ నెంబర్ త్రీ ఇది మూడో ఒక్క సీక్ కోడ్ అనమాట ఈ కోడ్ కూడా పేస్ట్ చేయగానే మనకైతే కొన్ని టైప్ ఆఫ్ లెటర్స్ అలాగే కొన్ని టైప్ ఆఫ్ స్లాగన్స్ అయితే మనకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది కావాలంటే మనం ఈ ఫ్రీ అయితే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సీక్ కోడ్ అనమాట నెక్స్ట్ కోడ్ టైప్ చేయగానే మనకి చాలా రకాల షేప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మన డిజైన్లో రిక్వైర్మెంట్ తగ్గట్టు మన రకరకాల షేప్స్ అయితే వా వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ మొత్తం ఫ్రీ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ సీక్రెట్ కోడ్ అనమాట కోడ్ అయితే కాదు నార్మల్గా సబ్ సబ్ ఫ్లోరల్ ఫ్రేమ్ అని అయితే నేనైతే సెట్ చేస్తే మనకు దీంట్లో కొన్ని ప్రో అయితే ఉన్నాయి కానీ ఫ్రీ ఐటమ్స్ కూడా చాలానే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కూడా సీక్రెట్ కోడ్ అయితే కాదు నార్మల్గా ఒక టైప్ ఆఫ్ రకరకాల ఐటమ్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట మ్యాజిక్ బుక్ గ్లోయింగ్ ఐటమ్స్ నెక్స్ట్ అనమాట నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఏం చేద్దామంటే సీక్జర్ కూడా కాకుండా మీకు మిఆన్ వర్డ్స్ అని అయితే మీరు క్యాన్వాలో వర్క్ చేసి ప్రాజెక్ట్లో టైప్ చేస్తే మీకు చాలా రకాల మీయోన్ వర్డ్స్ అయితే ఈ క్యాన్వాలో ఫ్రీ అంటే ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉంటాయి ఎటువంటి సబ్స్క్రిప్షన్ అయితే లేకుండా నెక్స్ట్ హాఫ్ టోన్ అని అయితే మీరు గ్రాఫిక్స్లో కానీ సెట్ చేస్తే మీకు చాలా రకాల హాఫ్ టోన్ ఇమేజెస్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి మీరు ఈ హాఫ్ టోన్ ఇమేజెస్ చాలా మంది యూట్యూబ్ తమిళ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తూ అయితే ఉంటారు ఓకే నెక్స్ట్ అయితే ఇది సీక్రెట్ కూడా కాదనమాట మనకి హ్యాపీ బర్త్డేలకి థ్యాంక్ యూ చెప్పడానికి పోస్టర్లకి అయితే ఇలా మనం సెట్ చేస్తే మనకైతే ఇలా అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇప్పుడు కనుక ఆ కోర్స్ అలాగా మీరు వాడుకోవాలంటే మీరైతే మీ వీడియో ప్లే చేసినప్పుడు ఒక స్క్రీన్ షాట్ ఏదో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తే అక్కడ లెన్స్ ఐకాన్తో ఒక ఐకాన్ అయితే ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను నా వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కానీ నేను కోడ్ వాడేటప్పుడు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే మనకైతే గూగుల్ లెన్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న టెక్స్ట్ అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట మనం ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసుకోవచ్చు నేనైతే ఆ కోర్స్ అయితే మీకు నోట్తో చెప్పడానికి అయితే చాలా కష్టంగా అయితే ఉన్నాయి అందుకే నోటుతో కూడా చెప్పలేము కాబట్టి నేనైతే ఇలా మీలా అయితే మీరైతే కాపీ చేసుకుని క్యాన్వాలో అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకుని మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీరు ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు గనుక అనిమేషన్ ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీకు కనబడుతుంది ప్లేలిస్ట్లు అయితే క్లిక్ చేసి చూడండి